సాధారణంగా టెర్రస్ మీద టైల్స్ వేయించుకోవాలనే వాళ్ళందరికీ ఒక సందేహం ఉంటుంది. ఎందుకంటే సైడ్ వాల్స్ మీద రన్ అయ్యే పైప్ లైన్స్ ఉండగా స్కటింగ్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది కదా, మా టైల్స్ వేయిద్దామో వద్దనేది. ఇక్కడ మేము చేసిన పని ఏంటంటే స్కటింగ్ పెట్టకుండానే టైల్స్ వేయించాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదైతే మనం లీకేజెస్ అవుతాయి అనుకున్నా అవి ఆగుతుంది. ఎందుకంటే 3mm స్పేసర్స్ పెట్టి సైడ్ ఎడ్జెస్ మొత్తం ఎపాక్సీతో ఫిల్ చేసాం కాబట్టి ఖచ్చితంగా లీక్స్ ఆగుతాయి. రెండవది ఏంటంటే 5 అంగుళాలు మించి వస్తే ఎలాగ స్కటింగ్ అందం ఉండదు. సో అలా కాకుండా ఇలా చేయడం వల్ల చాలా అందం వచ్చింది. మేము చేసిన ఈ పని మీకు కూడా యూజ్ అవుద్దేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా టెర్రస్ మీద కటింగ్స్ లేకుంటే టైల్స్ వేయించుకోవచ్చా అనే డౌట్ వస్తే ఆల్రెడీ మేమైతే వాటర్ ఫిల్ చేసి కూడా చెక్ చేసాం ఎటువంటి లీకేజెస్లో. సో ఈ విధంగా మీరు టైల్స్ వేయించుకున్నట్టయితే మీకు కూడా యూజ్ అవుతుంది ఇది. సో జైంట్ మీడియా ఛానల్ న్యూ ఆఫీస్ బిల్డింగ్ టెర్రస్ అన్నీ కూడా అందంగా రావడానికి ఏం చేస్తున్నారంటే స్లాబ్ మీద టైల్స్ వేపిస్తున్నారు. సో ఈ స్లాబ్ మీద టైల్స్ వేయించేదానికి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనే దాని మీద మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్లాబ్ చూసారు కదా మొత్తం మీరు, ఈ మొత్తం స్లాబ్ అంతా మీరు చూడండి ఇవాళ ఇది. సో రేపు దీనికి వర్క్ స్టార్ట్ అవుతే వర్క్ చేపిస్తాం, స్లాబ్ మీద టైల్స్ వేపిస్తాం. సో ఇది ట్యాంక్ రూమ్, ఇది ఈ రూమ్లో కూడా మేము మొత్తం టైల్స్ వేయించేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది స్లాబ్ మీద టైల్స్ వేయిందామా వద్దా వేయిందామా వద్దా అనుకుంటున్నారు. సో టైల్స్ వేసి చేంజ్ చెక్ చేద్దాం, వేసిన దానికి ముందుకి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది ఈ వీడియో చూడడం వల్ల మీకు తెలుస్తుంది. సో మీ హౌసెస్ కూడా మీకు నచ్చితే మీరు కూడా టైల్స్ వేయించుకొని అందంగా మార్చుకోవచ్చు. కదా నిన్నటికి వాళ్ళకి చేంజ్, రేపు దీనికి ఎపాక్సీ అది అప్లై చేయించి వేపిస్తే చేంజ్ అవ్వాలనేది మనకు తెలుస్తుంది. సో నాకైతే చెక్స్ చాలా పూర్వం చూసేవాళ్ళం చెక్స్ డిజైన్స్, మళ్ళీ ఈ మధ్యన వాడుతున్నారు. సో చెక్స్ డిజైన్ వల్ల నాకు చాలా అందం వచ్చింది. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్, స్కటింగ్ వచ్చి అది ప్యారలల్గా ఒక లైన్స్ లేవని చెప్పి ఇంకా ఆఫ్ చేసాను సార్. స్కటింగ్ వేయలేదు, స్కటింగ్ యూజ్ అయితే లేదు, అందం గురించి అయితే వేసుకోవడం మన ఖర్చు కాస్ట్ కూడా తగ్గుతుంది, వేసుకోవడం వల్ల మళ్ళీ కాస్ట్ ఎక్కువ. వాటర్ లీకేజ్ గురించి అయితే మొత్తం 100% ఇంకా అయిపోద్దాను, చుట్టూరు కూడా ఎఫెక్ట్స్ ఫిల్ చేస్తాం. సో మీ హౌసెస్ కూడా మీకు నచ్చితే మీరు కూడా టైల్స్ వేయించుకొని అందంగా మార్చుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.